మా పేరు మహమ్మద్ చాంద్ పాష్ అండి. నేను సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్గా నేను తెలంగాణ సీఎం గారికి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. సీఎం గారు, మీరు ప్రజలకు ఏం పని చేస్తారని చెప్పారు? 9 సంవత్సరాల నుంచి మీరు ఏం చేసిర్రా అని నేను అడుగుతున్నాను. అంటే నేను నా ఇష్టంతో చెప్తలేను, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్తున్నాను సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు నానా అవస్థలు ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్పారా లేదా సీఎం గారు? మీరు ప్రమాణం చెప్పండి సీఎం గారు. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు, ఎందుకు ఇయ్యలేదు? దానికి సమాధానం ఇవ్వండి. 9 సంవత్సరాల నుంచి జనాలకు మీరు మోసం చేసుకుంటే వచ్చారు. మేము ప్రజల దిక్కుకే నేను ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా నేను అడుగుతున్నాను. ఒక నేను ప్రజాసేవకుణ్ణి, నా పేరు మహమ్మద్ చాంద్ పాషా. మీరు ఇంటికొక ఉద్యోగం ఇస్తానని చెప్పారు, ఇంటికొక ఉద్యోగం ఇచ్చినాకనే మీరు ఓట్లు అడిగే హక్కు మీకుంది, లేకపోతే మీకు ఓటు అడిగే హక్కు మీకు లేదు. మీకు ఇంకొకటి విషయం, మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, మీరు చెప్పారు కదా ముస్లిమ్స్ వాళ్లకు 12% రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్పారు, ఎందుకు అమలు చేయలేదు? ఫస్ట్ మీరు 12% రిజర్వేషన్ అమలు చేసి మీరు ఓటు అడగాలి. మీరు ఇంకొక మాట ఇచ్చారు సీఎం గారు, మీరు దళిత ముఖ్యమంత్రి చేస్తారని చెప్పారు, దళిత ముఖ్యమంత్రి ఎందుకు చెయ్యలేదు? మీరు 9 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. మీరు ఎస్సీలకు 3 ఎకరాలు భూమి ఇస్తానని చెప్పారు కదా.